హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షా రెసిపీస్ నేను మీ భవానీ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక బాండి తీసుకుని దానిలో ఫుల్ ప్లాటెడ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను అనమాట వీటిని అడుగు అంటకుండా పైన మేగడ కట్టిన పక్కకు తోసేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి నేనైతే ఈ బాదం మిక్చర్ తీసుకున్నానండి ఈ ఫ్లేవర్ అంటే నాకు ఇష్టం మీ మీ ఇష్టం అండి మీకు ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో ఆ ఫ్లేవర్ తెప్పించుకోండి మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మరుగుతున్నాయి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం స్టిక్కీగా అవుతాయి కదా బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు నాకైతే టూ స్పూన్స్ సరిపోతుందనమాట ఇవి ఒక ఐదు నిమిషాలు ఆ షుగర్ మెల్ట్ అయినంత వరకు బాగా మరగనిచ్చి రెండు మూడు బాదం పిక్కలు కట్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇవి మరిగిన తర్వాత ఇవి కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగిన తర్వాత బాదం పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను అనమాట నేను ఇది కూడా వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఫ్రెండ్స్ దీన్ని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ ఉంచేసి సర్వ్ చేసుకున్నా బాగుంటుంది లేదంటే వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే హాట్ హాట్గానే సర్వ్ చేసుకున్నాను అనమాట కూల్గా ఉంటేనే బాగుంటుంది కాకపోతే నేను హాట్గా సర్వ్ చేసుకున్నాను ఇలా సర్వ్ చేసుకున్న గ్లాస్లోకి తీసుకున్నంత దీనిపైన కొంచెం బాదం పిక్కలు ముక్కలు కొంచెం పిస్తాపప్పు పైన యాడ్ చేసుకుని సిప్ చేస్తే చాలా చాలా టేస్టీగా బాదం మిల్క్ రెడీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్